చాలా మంచిగా ఉందండి. అందరూ ఎవ్రీబడి వాజ్ ఎమోషనల్ ఇన్ ద థియేటర్. సో ఖచ్చితంగా మేము చేసిన ప్రయత్నంకి మంచి ఫలితం వచ్చిందని అనుకుంటున్నాను. మీరు చేసిన స్టోరీని చూసి కొంత ఎడిట్ చేస్తున్నారు. మీరు చూసారా సినిమా? ఓ మై గాడ్, వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అదే, సో ఒక ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసినప్పుడు నేను ఓవర్ యాక్ట్ చేశానా అని చాలా భయం ఉంటుంది నాకు. సో అది కరెక్ట్గా వర్కౌట్ అయితేనే ఆడియన్స్ ఫీల్ అవుతారు నేను చెప్పాలనుకున్నది. సో అది అలా వర్కౌట్ అయినందుకు చాలా హ్యాపీ అండి. ఇది నేను చాలా ధైర్యం చేసి చేసిన ప్రాజెక్ట్. మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎంతో రిస్క్ చేసి నన్ను నమ్మి నాకు అప్పగించిన ప్రాజెక్ట్. యాజ్ ఎ లీడ్గా ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. నన్ను నమ్మడానికి వాళ్ళకి ఏమాత్రం యాక్చువల్లీ నమ్మాల్సిన అవసరం లేదు. అది ఇలా నమ్మినందుకు, ఇవాళ మంచి రివ్యూస్ వస్తున్నందుకు నేను న్యాయం చేశాను అని అనుకుంటున్నాను. జస్ట్ వెరీ థ్యాంక్ఫుల్. నాకు నేను వెరీ ఈజీ టు ఏమంటారు, చాలా ఎమోషనల్గా నేను ఇన్వాల్వ్ అయిపోతానండి. ఎస్పెషలీ సినిమా అంటే నాకు చాలా ఇష్టం, కథలు అంటే నాకు చాలా ఇష్టం. సో ఒక కథలోకి దూరిపోయి ఫీల్ అవ్వడం అనేది నాకు, నేను కంట్రోల్ చేసుకోలేను నా ఎమోషన్స్ని. సో నేను చాలా చాలా ఎఫెక్ట్ అయ్యాను మా సినిమా చూసి. స్క్రిప్ట్ చదివే నేను చాలా ఫీల్ అయ్యాను. సో అదే ఫీలింగ్ ఇవాళ సినిమా రూపంలో కూడా కరెక్ట్గా వచ్చినందుకు చాలా హ్యాపీ. ఫీలింగ్ ఏం లేదండి, రెండు మంచి క్యారెక్టర్సే. రెండు సామ్ గారితో వర్క్ చేయడం, అలాంటి ఒక స్టోరీ చెప్పడం, ఒక మెడికో లీగల్ థ్రిల్లర్లో వర్క్ చేయడం అండ్ ఇలాంటి సినిమా రావడం కూడా ఫస్ట్ టైమే. ఒక ప్యూర్ ఆంథాలజీ థియేటర్లో రిలీజ్ అవ్వడం అనేది మీరు చూస్తారు, ఇప్పుడు ఆడియన్స్ చూస్తారు, దానికి మంచి రెస్పాన్స్ రావడం అనేది ఫస్ట్ టైం అయ్యింది. అండ్ అలాగే యశోద లాంటి ఫిలిం కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఒక హీరోయిన్ కట్అవుట్ ఇక్కడి నుంచి అక్కడ దాకా సుదర్శన్ ముందర ఉండడం అనేది నేను లైఫ్లో చూడలేదు. సో రెండు ప్రాజెక్ట్స్లో భాగమైనందుకు నాకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. అది దాని గురించి ఫీలింగ్ ఏముంటుందండి, లైక్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అది హిట్ అవుతుందా లేదా అనేది నా చేతుల్లో లేదు, బట్ అయినందుకు మాత్రం చాలా సంతోషం. అది డెఫినెట్లీ అది స్లోగానే ఎక్కుతుందండి. అది ఏమంటారు, ఇట్స్ అ స్లో పాయిజన్ డెఫినెట్లీ, కానీ పాయిజన్ కాదు, అమృతం, పంచామృతాలు అన్నమాట. మా పంచతంత్రంలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా పంచామృతం లాంటిది. డెఫినెట్లీ కొంచెం ఒక ఓపెన్ మైండ్ తోటి, ఒక చాలా ప్రాణం పెట్టి మనసు పెట్టి చేసిన సినిమా కాబట్టి కొంచెం టైం తీసుకొని వీల్ చేసుకొని వెళ్ళి చూడండి. ఐ ప్రామిస్ యూ యూల్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్.